ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే అమెరికాలో ప్రెసిడెన్షియల్ రేస్ కాస్త హీట్ ఎక్కింది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు పరస్పరం వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు. ఇక ఎన్నికలు మిగిలింది కేవలం వారం రోజులు మాత్రమే. అయితే ఈ ఎన్నికల్లో అమెరికాలో ఆసక్తి కలిగించే పరిణామం ఒకటి జరిగింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక యజమాని విషయానికి వస్తే ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్, అయితే ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు ఈ పత్రిక అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించింది. అయితే 1970 నుంచి వాషింగ్టన్ పోస్ట్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి ప్రతి ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ వస్తోంది. కొత్త యజమాని తాము ఎవరికీ మద్దతు ఇవ్వటం లేదంటూ ప్రకటించేసరికి పత్రిక ఎడిటోరియల్ బోర్డ్ షాకు గురైంది. వెంటనే ఎడిటర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పోతూ పోతూ ట్రంప్తో క్విట్ ప్రో కుదిరిందంటూ కామెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 24 గంటలకు సుమారు 2000 మంది సబ్స్క్రైబర్స్ తమ సబ్స్క్రిప్షన్ ఉపసంహరించుకోవటం బెజోస్ షాక్ తగిలింది. అదేంటో కథనంలో తెలుసుకుందాం. రాజకీయ నాయకులకి మీడియా అవసరం ఎంతుందో మన ఇండియాలో అందరికీ తెలిసిందే, అలాగే అమెరికాలోనూ ఉంది. అయితే ఇక్కడ ఇండియాలో ప్రత్యక్షంగా తమ పత్రిక ఫలానా పార్టీకి మద్దతు తెలుపుతుందని బహిరంగంగా చెప్పకపోయినా అక్కడ అమెరికాలో మాత్రం ప్రతి పత్రిక ఒక్కో పార్టీకి మద్దతు ప్రకటిస్తుంటాయి. అక్కడది సర్వసాధారణం. డెమోక్రాటిక్ పార్టీకి కొన్ని మీడియా హౌజ్లు మద్దతు తెలిపితే రిపబ్లికన్లకు కొన్ని మీడియా హౌజ్లు మద్దతు తెలుపుతాయి. అయితే తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే అమెరికాలో వాషింగ్టన్ పోస్ట్ పత్రికను బిలినియర్ జెఫ్ బెజోస్ 2013లో కొనుగోలు చేశాడు. అయితే ఆ పత్రిక విషయానికి వస్తే 1970 నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం బెజోస్ తాము డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతు తెలపడం లేదని ప్రకటించేసరికి ఆ పత్రిక ఎడిటర్ రాబర్ట్ కాగన్ కు ఆగ్రహం తెప్పించింది. ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరికొంతమంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. బెజోస్ ప్రకటనతో 24 గంటల్లోనే సుమారు 2000 మంది సబ్స్క్రైబర్లు తమ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుని బెజోస్ కు షాక్ ఇచ్చారు. కాగాన్ విషయానికి వస్తే ఆయన ట్రంప్ ను గట్టిగానే విమర్శిస్తుంటారు. బెజోస్ ట్రంప్ కు మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందం కుదిరిందని ఎడిటర్ విమర్శించారు. వాషింగ్టన్ పోస్ట్ కమలా హారిస్ కు మద్దతు ఉపసంహరించిన తర్వాత మరో లీడింగ్ పేపర్ ఎల్ఏ టైమ్స్ కు కూడా కమలా హారిస్ మద్దతు ఉపసంహరించింది. దీంతో అమెరికా మీడియా రంగంలో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఈ రెండు పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక కాగాన్ విషయానికి వస్తే వాషింగ్టన్ పోస్ట్ అమెజాన్ యజమాని అయిన బెజోస్ కమలా హారిస్ ను బలపరచాల్సింది పోయి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. ఎందుకంటే పోస్ట్ గత కొన్ని దశాబ్దాల నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థికి మద్దతు తెలుపుతుందన్నారు. అయితే అంతకు ముందు కూడా ఎడిటోరియల్ బోర్డ్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో గెలుస్తారని నిర్ణయానికి వచ్చిందని ఊహాగానాలు వెలువడ్డాయి. రాజీనామా చేసిన తర్వాత పోస్ట్ మాజీ ఎడిటర్ మీడియాతో మాట్లాడుతూ బ్లూ ఒరిజిన్ కు చెందిన ఎగ్జిక్యూటివ్లు ట్రంప్ తో సమావేశమయ్యారని కుండబద్దలు కొట్టారు. ఇక బ్లూ ఒరిజిన్ యజమాని బెజోస్ స్పేస్ వెంచర్ వ్యాపారంలో అడుగు పెట్టబోతోంది. ఒకవేళ ట్రంప్ కు మద్దతు తెలపకపోతే తన వ్యాపారాలు దెబ్బతింటాయని పిరికి పందలా కమలా హారిస్ కు మద్దతు ఉపసంహరించారని ఆయన మండిపడ్డారు. కాగా దేశంలోని అతిపెద్ద పత్రికల్లో 2వ స్థానంలో ఉంది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక. పత్రిక మాజీ ఎడిటర్ ఈ ఆరోపణలు చేయగానే ఇటు పత్రికా పాఠకులతో పాటు జర్నలిస్టులు కూడా బెజోస్ పై మండిపడ్డారు. పిరికి పందాంతో శాపనార్థాలు పెట్టారు. బెజోస్ నిర్ణయంతో వెంటనే 2000 మంది తమ సబ్స్క్రిప్షన్ను రద్దు చేసుకున్నారు. 2000 మంది పత్రికా సబ్స్క్రిప్షన్ను రద్దు చేసుకోవడం అంతే అతిపెద్ద సంఖ్య అని న్యూయార్క్ పోస్ట్ కూడా ఆశ్చర్యపోయింది. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో మీడియాపై సెన్సార్షిప్ విధిస్తారని హెచ్చరించారు. బెజోస్ కు ట్రంప్ కు మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అయితే అమెరికా చరిత్రలో సంపన్నులు మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకుని తమ స్వార్థానికి వాడుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వారిలో షికాగో ట్రైబ్యూన్ పత్రికను కల్నల్ రాబర్ట్ మెక్కార్మిక్, ఫాక్స్ న్యూస్ ను రూపర్ట్ ముర్దాక్ తన చెప్పు చేతుల్లో ఉంచుకుని నడుపుకుంటున్నారు. అలాగే లాస్ ఏంజిల్స్ టైమ్స్ ను పాట్రిక్ సూన్ షియోంగ్ తాజాగా ఈ వారంలో జెఫ్ బెజోస్ వారితో జత కట్టాడు. వీరంతా 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. అయితే సూన్ షియోంగ్, జెఫ్ బెజోస్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తమ ఒరిజినల్ పాలసీని అమలు చేయాలనుకుంటున్నట్టు పేలవమైన వివరణ ఇచ్చారు. దాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు.
ఇద్దరు బిలీనియర్లకు ఫెడరల్ గవర్నమెంట్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎందుకంటే సూన్ షియోంగ్ కు హెల్త్ కేర్ తో పాటు బయోటెక్ కంపెనీలున్నాయి. కొత్త డ్రగ్స్ కు, వ్యాక్సిన్ కు, థెరపీలకు ప్రభుత్వం అనుమతులు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు రీసెర్చ్ కు ప్రభుత్వం నుంచి ఫండింగ్ కావాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ యజమాని బెజోస్ విషయానికి వస్తే, బ్లూ ఒరిజిన్ యజమాని స్పేస్ టూరిజం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫెడరల్ గవర్నమెంట్ తో సుమారు 3.4 బిలియన్ల డాలర్లు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 28,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, బ్లూ ఒరిజిన్ ఎగ్జిక్యూటివ్లు ట్రంప్ తో భేటీ అయిన కొన్ని గంటలకే వచ్చే ఎన్నికల్లో కమలా హారీస్ కు మద్దతు తెలపడం లేదని ప్రకటించడమే పెద్ద దుమారమే రేపింది. బెజోస్, సూన్ షియోంగ్లు ఇద్దరు ట్రంప్ చూసి భయపడుతున్నారు. ఒకవేళ ట్రంప్ ఎన్నికల్లో గెలిస్తే తమ వ్యాపారాలు మూసివేస్తాడని గజగజ వణికిపోతున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రంప్ ఇప్పటికీ మీడియా అంతేనే అసహించుకుంటున్నారు. మీడియా అంతే ప్రజలకు మొదటి శత్రువు అని ఆయన భావిస్తుంటారు. ఒకవేళ ట్రంప్ ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ మీడియాను మూతవేయాలని చూస్తాడు. అలాంటి సమయంలో ఇటు పోస్ట్, ఎల్ టైమ్స్ పిరికి పందల్లా ట్రంప్ ముందు మోకరిల్లడమేమిటని అమెరికా ప్రజలు నిలదీస్తున్నారు. వీరిద్దరు పిరికి పందలు మూర్ఖులంటూ తమ అక్కసు సోషల్ మీడియాలో వెలగక్కుతున్నారు. అమెరికాలో కూడా ప్రస్తుతం మీడియాను చూసి ఓటు వేసేవారు తక్కువయ్యారు. అక్కడ కూడా సోషల్ మీడియా వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి బెజోస్ అటు సూన్ షియోంగ్లకు మాత్రం తమ సొంత వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం, విలువలను పక్కన పెట్టేద్దామనుకున్నారని అమెరికన్ రీడర్ మండిపడుతున్నాడు.